నమస్తే నా పేరు నాగశ్రీ శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజుగా మనం కార్తీక పౌర్ణమిని భావిస్తాం కార్తీక పౌర్ణమికి ఎలా పూజ చేయాలి ఎటువంటి పూజా విధానాన్ని అవలంబించాలి అలాగే స్వామివారికి ఏమి నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి దీపారాధన ఎలా చేయాలి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను కార్తీక పౌర్ణమి రోజున మీరు ఉదయాన్నే ఐదు గంటలకే నిద్ర లేవండి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి చక్కగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పూలమాలలతోటి అలంకరించండి ఇంటి సింహద్వారానికి తోరణాలు పూలమాలలతోటి అలంకరించండి ఇంటి వాకిల్ని బుగ్గులతోటి అలంకరించండి తలారా స్నానం చేసుకుని తెలుపు దుస్తుల్ని ధరించండి అంటే తెలుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించి శివ పార్వతీదేవుల పటానికి పసుపు కుంకుమల్ని పెట్టి తెల్లటి పూలతోటి మాలను చేసి అలంకరించండి ఇక నైవేద్యంగా ముఖ్యంగా పాయసం చేయాలి అలాగే దద్దోజనం ఈశ్వరుడికి చాలా ఇష్టం దద్దోజనం అంటే తెలుసు కదా పెరుగు అన్నంలో నేతితో తాలింపు వేయాలి ఘుమఘుమలాడే తాలింపు వేసి తర్వాత గారెలు బూరెలు అన్ని రకాల ఫలాలు కొబ్బరికాయ అరటి ఇలా మీ శక్తానుసారం ఏర్పరచుకోండి ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించండి ఇక ఈ రోజున పూజలో మీరు ఏం చేస్తారంటే ముందుగా దీపారాధన విషయానికి వస్తే మట్టి పరిమిదలు తీసుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా తీసుకోండి ఈ ఒత్తుల్ని ఆవునేతితో తడిపి దీపారాధన చేయాలి నెయ్యి అందుబాటులో లేకపోతే చక్కగా నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు నుదుటిన విభూదిని ధరించి ఓం శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి తరువాత శివ అష్టోత్రం లింగాష్టకం వంటి పారాయణ అష్టోత్రాలను పాటించండి ఇలా చేస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఇక శివాలయాలకు వెళ్ళి ఆ పరమేశ్వరుని కూడా దర్శించుకోండి సకల సంపదలు ఖచ్చితంగా చేకూరుతాయి ఎందుకంటే పరమేశ్వరుడు మనకి ఐశ్వర్య ప్రదాయకుడు అంటే మనకి ధనం రావాలి శివాజ్ఞి ఉంటేనే మనకి ధనం వస్తుంది లక్ష్మి అనుగ్రహం కలగాలంటే శివుణ్ణి మనం ప్రార్థించాల్సి ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున శివునికి సంబంధించిన శివ పంచాక్షరి స్తోత్రం శివ సహస్రనామం శివ పురాణాలను పారాయణం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమిని మనం జరుపుకుంటాం అవునా పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యమని మన పెద్దలు చెప్తారు హరిహరుడిద్దరికీ కూడా కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైంది ఈ రోజున మీరు దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుంది సకల సంపదలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలన్నీ నశిస్తాయి మీరు ఏడాదంతా దీపం పెట్టని పాపం ఉంటుంది కదా అంటే ఏడాదంతా దీపం పెట్టరు చాలా మంది అవకాశం ఉండక కొంతమంది బద్ధకం కొంతమంది ఇలా రకరకాల కారణాలు కావచ్చు ఇటువంటి వారందరూ కూడా ఈ రోజున అంటే కార్తీక పౌర్ణమి రోజున దీపం పెడితే ఏడాదంతా దీపం పెట్టిన పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండాలి ఓపిక లేని వారు పళ్ళు అలాగే కాసిన్ని పాలు లాంటివి తీసుకోవచ్చు సాయంత్రం ఏం చేస్తారంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించండి ఈ దీపం అర్థమేంటో తెలుసా రోజుకొక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తుంది అవకాశం ఉంటే శివాలయంలో ఈ దీపాల్ని వెలిగించండి ఆ వీలు లేని వారు ఇంట్లోనే మీ దేవుని చిత్రపటం ముందు లేదు అనంటే తులసుకోట ముందు దీపాన్ని వెలిగించండి అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించడమే అవుతుంది సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది ఇక విష్ణువాలయాలను కూడా సందర్శించండి అక్కడ మీరు దీపం వెలిగించినట్లయితే మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా శివాలయంలో జరుపుతారు కాబట్టి జ్వాలాతోరణాన్ని దర్శనం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే ఆలయాల్లో జరిగే మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను మీరు చేయించండి కుదరలేదంటారా కనీసం వీక్షించండి అంటే చూడండి ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఇక పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామివారి వ్రతం చేస్తే శుభం చేకూరుతుంది సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటే సకల సంపదలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాల్ని వెలిగించండి మీ ఇంటి వాకిలి ముందు ఈ దీపాల్ని ఉంచండి ఇలా చేస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఇక ఈ సమయంలో అంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఓం లక్ష్మీయ్ నమ అంటూ ధ్యానిస్తూ అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరిని కూడా చేసి నివేదన చేయండి పౌర్ణమి రోజున మహాలక్ష్మి ఆరాధన విశేషమైన ఇస్తుంది ఈ రోజంతా కూడా దైవ ధ్యానంలో గడిపినట్లయితే మనసుకు ప్రశాంతత చేకూరడంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి